ఇప్పుడు జగనన్న పాలనలో పేదోడు చదువుకి డోకా లేదు. ఉన్నత విద్య అంటే ఉన్నోడిదే కాదు, అర్హత ఉన్న ప్రతి పేదవాడు పొందే అవకాశం దక్కింది. కార్పొరేట్ విద్యను కామన్ మ్యాన్ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన చరిత్రకారుడు మన జగనన్న. కేవలం పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక పథకాలు మరియు నాణ్యమైన చదువు కోసం అనేక సంస్కరణలు జగనన్న తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే ఎత్తైన బిల్డింగుల్లో కాదు, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలని చాటి చెప్పిన జగనన్నకు జోహార్లు. ఇక మొన్ననే మన సింగనమలో పాదయాత్ర జరిగింది. టీడీపీ వాళ్ళేమో దాన్ని యోగలం అన్నారు, చూసిన జనమేమో దాన్ని గందరగోళం అంటున్నారు. ఆ స్టాన్ఫోర్డ్ మేధావి నా మెజారిటీ, నాకు వచ్చిన మెజారిటీకి నాకు వచ్చిన ఓట్లకి తేడా తెలియకుండా మాట్లాడాడు. నాయనా, నా మెజారిటీ 46,377 ఓట్లు, మరి నాకొచ్చిన ఓట్లు 18,662. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీ బాబైన చంద్రబాబు, ఆయనకు కూడా ఎప్పుడు నోట్లు రాలా? 40 ఏళ్ల చరిత్ర రాలా? జగనన్న బొమ్మ పెట్టుకుని మేము గెలిచాము అన్ని ఓట్లతో. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత మీడియా గేమ్ ఆడినా జగనన్న వెంట జనం ఉన్నారు. ఆ జనం రాబోయే ఎన్నికల్లో జగనన్ననే గెలిపిస్తారు. ఎందుకంటే జగనన్న నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు, జగనన్న నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించే ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఏం చేస్తామో చెబితేనే ప్రజలు 151 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు గడప గడపకు వెళ్ళి మేమేం చేశామో చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాం. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, వై నాట్ 175? మీరెంత మంది వచ్చినా, ముసుగేసుకుని వచ్చినా, ముసుగు తీసి వచ్చినా డోంట్ కేర్.